மனப்பறி போடு அழுக்கு மானிட சாதியில் தான் பிறந்து தனக்கு வேண்டுரு கொண்டு தனக்கு வேண்டுரு கொண்டு தான் தன சீத்தத்தினை முடிக்கும் புனத்துளாய் முடிமாலை மாபன் என்னப்பன் தன் மாயங்களே என்னப்பன் தன் மாயங்களே நினைக்கும் நெஞ்சுடையே நினைக்கும் நெஞ்சுடையேன் எனக்கு இனியார் நிகர் நீளத்த ஆழ்வார் திருவடிகளே சரணம் శ్రీశైలాభిజనాంబురాశిశనం శ్రీకృష్ణతాత్మజం శ్రీశైలాన్వయదేవనాథసుదియ ప్రాప్తాగమాంతద్వయం పాదాబ్జే నరసింహతాతయ గురోః న్యస్తాత్మరక్షాభరం విద్వద్బృందచకోరచందిరమహం రామానుజార్యం శ్రయే. పరమ భాగవతోత్తములారా, ఈ తిరువాయుమొళిలో 6వ శతకములో 4వ దశకములో 7వ పాసురంలో తెలియజేస్తున్నారు. ఆ పాసురాన్ని ఒకసారి పఠిద్దాం. మనపరిపోడు అళుకు మానిడ సాదియల్ తాన్ పిరందు తనకు వేండురుగొండు తాన్ తన్ సీట్రత్తినై ముడికం పునత్తుళాయ్ ముడిమాలి మార్బన్ ఎన్నప్పన్ తన్ మయంగళే నినైకం నెంజుడయేన్ ఎనకు ఇనియార్ నిగర్ నీళ్ నిలట్రే. ఎనక్కి ఇని యార్ నిగర్ నీళ్ నిలత్తే, ఈ విశాలమైన భూమిలో నీళ్ నిలత్తే, ఈ విశాలమైన భూమిలో ఎనక్కు నాకు ఇని దీనికంటే ఇక యార్ నిగరే, సాటి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు సాటి లేని వాళ్ళు సాటైన వాళ్ళు ఎవరూ లేరు. నేను ఒక్కడనే ఆ భగవంతుని యొక్క లీలని అనుభవిస్తున్నాను. నా అంత పరమానందాన్ని పొందిన వాళ్ళు ఎవరూ లేదు, పొందబోయేవాళ్ళు ఎవరూ లేరనే విషయాన్ని నమ్మాళ్ళవార్లు ఈ పాసనంలో చాలా చక్కగా తెలిపారు. భావం చూస్తే మనపరిపోడే, నిన్నటి పాసురంలో ఎనక్కి ఎన్న మనపరిప్పే అంటే నాకేమి మనోదుఖము అన్నారు నమ్మాళ్ళవార్లు. ఆ వాక్యాన్ని, అదే పదాన్ని ఇక్కడ పాసుర ప్రారంభంలో తెలియజేస్తున్నారు. మనపరిపోడే అంటే మన క్లేశముతో ఏమి ఉంది అంటే అళుక్ మానిడ సాది ఎల్తాన్ పిరంది. భగవంతుడు ఏ విధంగా జన్మించాడు అంటే ఈ మనుష్య జాతిలో, అసహ్యమైనటువంటి మనుష్య జాతిలో ఆయన జన్మించారు. ఎందుకొరకు? తనకు వేండి ఊరుగొండే. తర్వాత వారు ఏం చేశారు? తనకు ఏ ఆకారం కావాలో ఆకారాన్ని తీసుకున్నారు. తాన్ తన్ సీట్రత్తినై ముడికం, ఎవరిపైనైతే తనకు కోపం ఉందో వారిని సంహరించడం చేశారు. అంటే భగవంతుడు ఆ సత్యలోకంలో ఉండగా, తర్వాత ఆ శ్రీవైకుంఠంలో ఉంటూ ఇక్కడ చాలా అసఖ్యమైనటువంటి ఒక శరీరాన్ని తీసుకోవడం, తరువాత తనకు కావలసిన ఏది ఉందో ఆ శరీరాన్ని తీసుకోవడం, ఎవరైతే భాగవతుల్ని హింసించారో వాళ్ళని సంహరించడం, పునత్తుళాయ్ ముడిమాలె మార్బన్. పునత్తుళాయ్ ముడి అంటే వారి యొక్క కిరీటం తులసీదళంతో ఉన్నది. మాలై మార్బన్, ఆ పూలమాల కూడా తులసీ మాలతోనే ఉన్నారు. ఎన్నప్పన్ తన్ మాయంగళే, ఎన్నప్పన్ నా స్వామి తన యొక్క మాయల చేత ఉన్నారు. నినైక్కం నెంజుడయేన్, ఆ మాయల చేత ఉన్నటువంటి ఆ స్వామిని ఎప్పుడూ నా మనస్సు చేత నేను ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూనే ఉన్నా.
எனக்கு இனி யார் நிகர் நீள் நிலற்றே. దీనికి పైన ఈ భూలోకంలో నా అంత సాటి అయిన వారు ఎవరూ లేరు, నేనే ఆ భగవంతుని యొక్క భక్తుడిగా ఉంటున్నాను విషయాన్ని ఈ పాసనలో తెలియజేస్తున్నారు. విశేషాంశం ఏమిటి అంటే, మనపరిపోడు అళుకు మానిడ సాతియిల్ తాన్ పిరందు. అంటే మనఃక్లేశముతో ఉన్నటువంటి, అంటే మానవులందరికీ మనఃక్లేశం ఎల్లప్పుడూ ఉంటుంది, పరమానందం ఎల్లప్పుడూ ఉండదు. అళుక్కు మానిడ జాతీయల్, అళుక్కు అంటే హేయమైనటువంటి, అటువంటి ఒక శరీరాన్ని తీసుకుని తాన్ పిరందు. అలాగ భగవంతుడు జన్మించాడు. రామావతారం కానీ కృష్ణావతారం అన్ని మనుషుల శరీరాన్ని తీసుకున్నారు స్వామివారు. ఎటువంటి జాతి అంటే మనుష్య జాతిలో పుట్టారు. సరే అది చాలా గొప్పదా అంటే లేదు. పాంచభౌతికములతో చేరిందే మన శరీరం. కాబట్టి శరీరం అనే శబ్దానికి ఏమర్థం అంటే, శీర్యతే ఇది శరీరం, ఎల్లప్పుడూ నశిస్తుంది కాబట్టే దీనికి శరీరం అని పేరు. కానీ భగవంతుడు ఎప్పుడు నశించడు. ఆయనకు జన్మ జరా మరణాదులు లేనివారు ఆయన. అయినా మన కొరకు, మనల్ని రక్షించడాని కొరకు ఇటువంటి పాంచభౌతికమైన ఒక శరీరాన్ని తీసుకుంటున్నారు భగవంతుడు. ఆత్మానం మనుషం మన్యే రామం దశరథాత్మజం అన్నారు రాముల వారు. నేను ఆత్మానం మానుషం మన్యే అన్నారు, నేను మనుషుడుగానే ఇక్కడ వచ్చాను అన్నారు. అంటే ఆ శ్రీవైకుంఠంలో ఆదిశేషుని పైన శయనించినటువంటి ఆ స్వామివారు, అక్కడ అనంత గరుడ విశ్వక్సేనాదందరూ స్తోత్రం చేస్తూ ఉండగా, ఆ మహాలక్ష్మి అక్కడ వేంచేసి ఉండగా, క్షీరసముద్రంలో ఉండగా, ముక్తాదులందరూ అక్కడ ఉండగా, అటువంటి సౌఖ్యమైన ఒక స్థలాన్ని వదిలివేసి భగవంతుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మన కోసం వచ్చారు. ఎందుకంటే సాక్షా నారాయణో దేవా కృత్వా మర్త్యమయీం తనుం మగ్నాన్ ఉద్ధరతే లోకాన్ కారుణ్యాత్ శాస్త్రపాణినా. భగవంతుడు ఎందుకొరకు ఇక్కడికి వేంచేశారు అంటే, కారుణ్యాత్, మన పైన కరుణ వారికి ఎక్కువ. ఆ కారుణ్యము చేతనే భగవంతుడు సాక్షా నారాయణో దేవా వారే కృత్వా మర్త్యమయీం తనుం, అంటే మరణం పొందేటువంటి తనుం అంటే శరీరాన్ని పొందారు. ఎందుకొరకు? మగ్నాహన్ ఉద్ధరతే, మనమందరం ఎల్లప్పుడూ సంసారంలోనే మగ్నమై ఉంటాం. ఇది కావాలి అది కావాలి ఇదే సుఖం అనుకుంటాం, కానీ ఇవన్నీ అసౌఖ్యానికి కారణం. అటువంటి మగ్నాహన్ ఎవరైతే మునిగిపోయి ఉన్నారో వాళ్లకు ఉద్ధరతే ఉద్ధరతే లోకాన్, అటువంటి లోకాన్ని ఈయన పైన తీసుకొచ్చి, నాయన బ్రహ్మ అనేది సత్యం, బ్రహ్మను నువ్వు వేడుకో, ఇది శరీరం అనేది వెళ్ళిపోతుంది, పృథివీ అప్ తేజస్ వాయు ఆకాశం అనే పాంచభౌతికములతో ఏర్పడింది. అది కూడా ఆ శరీరం, ఎందుకంటే పుమాన్ న దేవః న నరో న పశుః న చ పాదపః శరీరాకృతి భేదాస్తు భూపైతే కర్మయోనయః. ఓ భూప, ఏతే ఓ రాజా, ఇవన్నీ పురుషుడు కాదు, దేవతడు కాదు, నరుడు కాదు, పశువు కాదు, వృక్షము కాదు, ఇవన్నీ శరీరాకృతి భేదమన్నీ మనం పూర్వం చేసిన పుణ్యపాపాలని బట్టి వచ్చింది. ఏదో పుణ్య శరీరం వచ్చింది అనుకుంటే కూడా ఆ శరీరం అనేది మాంసంతో ఉండే శరీరం. ఎందుకంటే దానికే పాంచభౌతిక శరీరం. భగవంతునికి ఉండేది అప్రాకృతమైన శరీరం. అటువంటి అప్రాకృతమైనటువంటి భగవంతుడు ఈ హేయమైనటువంటి మానవ శరీరాన్ని తీసుకొని మన కోసం వచ్చారంటే ఎన్ని లీలా చేష్టితం. భగవంతుని యొక్క ఉభయ విభూతిలో అది నిత్య విభూతి అయితే లీలా విభూతిగా భగవంతుడు తీసుకున్నాడు అనే విషయాన్ని నమ్మాళ్ళు వారు తెలియజేస్తున్నారు. తనకు వేండు ఉరువంగొండు, సరే తనకు ఏది కావాలో అదే తీసుకున్నారు. ఒక మత్స్యావతారం, కుర్మావతారం, వరాహావతారం, పంది కూడా ఒక అవతారంగా తీసుకున్నారంటే ఎప్పుడు జీవహంస మత్స్యాన్ని చంపకూడదు, ఏదైనా ఉండని ఎటువంటి జీవం, ఏ పశు పక్షి ఆ జంతువులు ఏటిని సంహరించకూడదు, దానిపైన ఉండాలనే ఉద్దేశంతోనే భగవంతుడు మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన అన్నట్టు ఆ జంతువుల యొక్క శరీరాన్ని కూడా ఆయన తీసుకున్నవారన్నమాట. అటువంటి వారు తనకు వేండు ఉరుంకొండే, తనకు ఇష్టమైన శరీరాన్ని తీసుకున్నారు. సరే శరీరం భగవంతుని ఒక్కసారిగా అట్లే ఉన్నిందా కృష్ణుడిది అంటే లేదు. అలాగా వారు ఒక్కొక్క శరీరాన్ని ఒక్కొక్క సమయంలో వేరే వేరే విధంగా ప్రదర్శించున్నారు. సామాన్య శిశు రూపంలో
చిన్ని కృష్ణుడుగా జన్మించి అర్ధరాత్రి జన్మించి ఆ యొక్క యమునానది ద్వారా అక్కడికి గోకులానికి వెళ్ళడం, తర్వాత కొన్ని సమయాల్లో భగవంతుడు రెండు భుజములతో ఉండడం, నృసింహావతారం అలాంటి దాంట్లో నాలుగు చతుర్భుజాలతో మనకు దర్శనం చేశారు. తృణావర్తుడు అనే ఒక రాక్షసుని సంహరించడానికి కొరకు భగవంతుడు చాలా బలాన్ని కలిగి తన బరువుని పెంచుకుంటూ వెళ్ళి ఆ రాక్షసుని సంహారం చేశారు. తర్వాత మనం ముందటి పాసురంలో కూడా చూసాం, కంసుణ్ణి సంహారం చేయడానికి ఆయన సింహాసనం పైన ఎగిరి దూకడానికి అష్టసిద్ధులలో ఒక సిద్ధి అయినటువంటి లఘిమా అనే ఒక సిద్ధిని పెట్టుకొని తన శరీరాన్ని చాలా తేలికగా తీసుకొని వెళ్ళి అట్లే పైకి ఎగిరి ఆ కంసుణ్ణి ఆ పట్టుకొని కిందకు లాగడం అనేది భగవంతుని యొక్క లీల. తర్వాత అఘాసురుడు కేశి అనే రాక్షసుల్ని చంపడానికి ఆ స్వామి శరీరాన్ని చాలా పెద్దదిగా పెంచారు. తర్వాత చిన్ని ఆ వత్సాసురుడు వచ్చినప్పుడు తను కూడా చిన్న వత్సగా దూరి అక్కడ వెళ్ళి దాన్ని సంహరించడం అనేది జరిగింది. తర్వాత ఈ సత్యలోకంలో ఉన్నప్పుడు భగవంతుడు పరమాణు రూపంలో ఉండడం ఆ వైదిక ధర్మ సంప్రదాయంలో మనం చూడవచ్చు. వెన్ను దొంగిలించడంలో చాలా చిన్నగా వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వెన్నెను దొంగిలించడం, తర్వాత భగవంతుడు ఇదే కాదు ఒక దూతగా వెళ్ళడం, సారథిగా అర్జునుడికి ఒక మనుష్యునికి అంటే నశించే శరీరం కలిగినటువంటి అర్జునుడిని కూడా తను సారథిగా ఉండడం, ఇలాగా సమహాత్మ సుదుర్లభ అన్నారు. భగవంతుణ్ణి చూడడం అనేది కుదరనే కుదరదు, ఎందుకంటే ఎన్నో అస్త్రాల్ని ఆకాశంలో ప్రయోగించినా కూడా ఇషుక్షయాన్ నివర్తంతే నా అంతరిక్ష క్షితిక్షయాత్ మతిక్షయాన్ నివర్తంతే నా గోవింద గుణక్షయాత్ అని చెప్పినట్టు ఆ గోవిందుని యొక్క గుణాలు మనం చెప్పడం అనేది జరగనే జరగదు. అటువంటి ఆకారము కలిగినటువంటి కృష్ణుని యొక్క చేష్టముల్ని నేను ఎల్లప్పుడూ స్మరిస్తున్నాననే విషయాన్ని నమ్మాళ్ళవార్లు ఈ పాసనలో తెలియజేశారు. తర్వాత తాన్ తన్ సీట్ర తినైముడికం తన యొక్క కోపాన్ని చూపించారు భగవంతుడు. ఎప్పుడు చూపించారు అంటే భగవంతుడు భాగవతుల యొక్క అధీనుడు, ప్రహ్లాదుణ్ణి చాలాసార్లు కూడా ఆ తండ్రి హింసించిన బయటికి రాని భగవంతుడు ప్రహ్లాదుణ్ణి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడు ఆ స్తంభంలో ఉన్నాడు అని చెప్పకుండా అన్నిట్లో ఉన్నాడు అని చెప్పాడు. వెంటనే ఆ తండ్రి ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నాడు. వెంటనే ఇతను కొట్టడం భగవంతుడు రావడం జరిగింది. భగవంతుడు రాకుండా కూడా ఉండొచ్చు, ఎన్నో సమయాల్లో భగవంతుడు బయటికే రాకుండా ఆ ప్రహ్లాదుని కాపాడాడు, కానీ ప్రహ్లాదుడైనటువంటి భక్తుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పిన తర్వాత తను రాకుండా ఉంటే తన యొక్క భక్తుని యొక్క వాక్కు అసత్యమైపోతుంది అనే భయముతో భగవంతుడు బయటికి వచ్చాడు. ఇందుగలడు అందులేదని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందందు వెదగిన అందందేగలడు దానవాగ్రిని వింటెన్. నువ్వు అడిగితే ఎక్కడైనా ఉంటున్నారన్నారు. కాబట్టే వేదాంత దేశికుల వారు తన యొక్క శ్లోకంలో చమత్కారంగా ఒక చోట ఆ స్తంభై కవర్జ మధునాపి అన్నారు. భగవంతుడు ఏం చేశాడంటే అన్ని స్తంభాల్లోనూ దాంకున్నారట. ఆ సమయంలో ఒక స్తంభం నుండి నృసింహావతారంలో వచ్చారు, కానీ ఇంకా స్తంభాలు చాలా ఉన్నాయి. ఆ స్తంభాలు అంతా ఇంకా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని వేదాంత దేశికుల వారు చక్కగా తెలియజేస్తున్నారు. అలాగ ప్రహ్లాదుని విషయంలోనే తన కోపము ఆ హిరణ్యకశిపుని ఎందు తీర్చుకున్నారు. మళ్ళీ రామావతారంలో ఆ రావణాసురుని సంహారము, కృష్ణావతారంలో కూడా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడైతే కష్టాలు వస్తాయో అక్కడ తనకు తానుగా సృజామ్యహం అన్నారు భగవంతుడు. తనకు తానుగా బయటకు వచ్చి ఆ శత్రు సంహారాన్ని చేస్తారు. భారతంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ధర్మరక్షణ కొరకు, తరువాత పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కేవలం ధర్మ సంస్థ కొరకే, ఆ పవిత్రమైనటువంటి సాధువుల్ని రక్షించడం కొరకే నేను వస్తున్నాననే విషయాన్ని అక్కడ తెలియజేశారు. తరువాత పునత్తుళాయి ముడి మాలై మార్బన్, తులసిని ఎప్పుడో ధరించి ఉన్నటువంటి ఆ స్వామి. యత్ఫలం సర్వపుష్పేషు పుష్పపత్రేషు నారద తులసీదళ మాత్రేణ ప్రాప్యతే కేశవార్చనాద్. భగవంతునికి విష్ణువుకు చాలా కావలసిన విషయం ఏమిటి అంటే తులసీదళమే.
తులసి కాబట్టే మనం ప్రతిదినం ఆ తులసి దళాన్ని ఆ ఈ చేత్తో గోరు తగలకుండా ఆ యొక్క పుష్పాన్ని తీసుకునేటప్పుడు తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్థంలు నామింత్వాం భరదా భవశోభనే అమ్మా తులసి నిన్నునే తీసుకుంటున్నాను ఎందు కొరకంటే కేశవుని అర్చించడానికి కొరకు అనే విషయాన్ని మనం ప్రతిరోజు చేస్తున్నాం. దృష్ట సృష్ట తథాధ్యాత కీర్తిత నమిత స్తుత రోపిత సించిత నిత్యం పూజిత తులసి శుభా. ఆ భగవంతునికి ఇష్టమైనటువంటి ఆ తులసిని స్వామివారు కిరీటంగా పెట్టుకున్నారు. మాలైమార్బన్ అంటే తన మాలలోనే ధరించున్నారు. అటువంటి తులసి విషయం ఏమిటి అంటే ఎవరైతే చూస్తారో, సృష్ట తులసిని పెంచుతారో, ధ్యాత తులసిని అనుకుంటారో, కీర్తిత తులసిని ఎవరు స్తోత్రం చేస్తారో, నమిత నమస్కారం చేస్తారో, స్తుత స్తోత్రం చేస్తారో, రోపిత ఎవరైతే తులసిని పెడతారో, సించిత వాటికి నీళ్ళని పోస్తారో, పూజిత తులసి శుభ. ఏ విధంగానైతే మనం తులసిని మనం పూజిస్తామో ఆ విధంగా పరమాత్ముడు ఇష్టపడతాడు. కాబట్టి ఆ విష్ణువుకి ఆ తులసి కిరీటం, తులసి మాల అని చాలా విశేషమనే విషయాన్ని తెలియజేస్తున్నారు. రోపిత తులసి పుంభి వర్ధతే వసుధాతలే. ఎవరైతే ఆరోపిస్తారు అంటే తులసిని నాటుతారో, దాన్ని వసుధాతలను పెడతారో, కులం తేషాం తు ఏ జాత ఏ భవిష్యతి ఏ గతాః కుల్యాయుత శతం సాగ్రం తే వసంతి హరేర్గ్రహే. వారి తరతరాలు వారందరూ పుణ్యాన్ని పొందుతారట. ఎవరైతే తులసి వృక్షాన్ని ఆ తులసి దళాన్ని ఇంట్లో పెట్టుకో ఉంటారో వాళ్ళ యొక్క వంశవృక్షం చాలా బాగా పెరుగుతుంది, అందరూ పుణ్యాత్ములు అవుతారనే విషయాన్ని తెలియజేశారు. అటువంటి ఆ స్వామి ఎన్నప్పంతన్ మాయంగళే నినైకం నెంజుడయే నినకు, అటువంటి నా స్వామి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ చేష్టలని ఎల్లప్పుడూ నా మనసులోనే అనుకున్నటువంటి నాకు ఇని యార్నిగర్నిలట్రే, దీ ఇక ఎవరు నాకు సాటి, విశాలమైన భూప్రపంచంలో నాకు ఎవరు సాటి లేనే లేదే, అటువంటి వాణ్ణి నేనుగా అవుతున్నానే విషయాన్ని నమ్మాళ్ళు వారు ఈ పాశురంలో. అంటే ముఖ్యంగా ఏదైతే భగవంతుని యొక్క శరీరం ఉందో అది అప్రాకృతమైన శరీరమైనా కూడా ఇక్కడికి రావడం అనేది ఒకటి, తర్వాత తనకు ఇష్టమైన శరీరాన్ని ఆయనకు ఆయనే ధరింపజేయడం, భాగవతులైతే వాళ్ళపైన ఎవరైతే యుద్ధం చేస్తారో విరోధిస్తారో వాళ్ళు సంహారం చేయడం, తాను తులసి కిరీటాన్ని పెట్టుకోవడం, తర్వాత తులసి మాలను వేసుకోవడం అనే విషయాల్ని ఆ స్వామివారు ధరించి ఉన్నారు. అటువంటి కృష్ణుని శ్రీకృష్ణుని యొక్క లీలల్ని స్మరిస్తూ ఉన్నటువంటి నాకు ఈ భూతలంలో ఎవరు సమానులు లేరనే విషయాన్ని నమ్మాళ్ళు వారు ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ దేశికం తిరువడిగిలే శరణం. మన పరిపోడు అళుకు మానిడ సాదియில் தான் பிறந்து தனக்கு வேண்டுரு கொண்டு தனக்கு வேண்டுரு கொண்டு தான் தன சித்தத்தினை முடிக்கும் புனத்துள புனத்துள என்னப்பந்தன் மாயங்களே என்னப்பந்தன் மாயங்களே நினைக்கும் நெஞ்சுடையே நினைக்கும் நெஞ்சுடையே எனக்கு இனியா நிகர் நீளத்த ஆழ்வார் திருவடிகளே சரணம்.